తేజస్విని బిగ్ బాస్ చూస్తుంటారు మీరు ఆ ఎవరి ఇష్టం బాగా ఎవరి విన్ అయితే బాగుంది సన్ని ఎందుకోసం సన్ని అంటే అంటే గేమ్స్ మంచిగా ఆడతాడు అండ్ అది కాకుండా సేమ్ మనలాగా తెలంగాణ మాట్లాడతాడు కదా అదొకటి అండ్ ఇంకా చెప్పాలి అంటే సన్నీ విన్ అవుతాడు నాకు తెలిసి నేను సన్నీకే ఓటేస్తాను టాప్ 3 లో ఎవరు ఎవరు ఉంటారు మానస్ శ్రీరామ్ మానస్ శ్రీరామ్ సన్ని మానస్ గురించి చెప్పండి మానస్ ఏ విధంగా ఆడతాడు సన్ మానస్ మంచిగా ఆడతాడు గేమ్స్ అండ్ ఈ సన్నీ గురించి సన్నీ ఏం లేదు సన్నీ గురించి అయితే సేమ్ మన లాంగ్వేజ్ మాట్లాడతాడు మొత్తం తెలంగాణలా సిరి గురించి ఏం లేదు సిరి గురించి చెప్పేంత వాళ్ళిద్దరు రిలేషన్ ఏముంది ఫ్రెండ్షిప్ బాగుండు అనిపిస్తుంది అంతే బయట రవి ఒకటి ప్రియాంక ఆమె అంటే ప్రియాంక ఎట్లా అంటే ఆమె వేరేలాగా చూస్తారు కదా అందరూ ఒక గర్ల్ లాగానే చూస్తే బాగుంటుండే ప్రియాంకని అయితే నిజమే కదా బిగ్ బాస్ లో ఎక్కువ అంటే సన్నీ మరియు షను వీళ్ళిద్దరు బాగా ఇష్టం సన్నీ అంటే గేమ్ లో దొరికిపోతాడు అంతే బాగా ఆడతాడు మంచిగా ఆడతాడు షన్ను ఎలా అంటే స్ట్రాటజీ యూజ్ చేసి అంటే మైండ్ తో గేమ్ మైండ్ ఆడతాడు ఫిజికల్ కూడా ఆడతాడు అన్ని ఆడతాడు ఇద్దరు మాత్రం టాప్ 2 లో చూడాలనుకుంటున్నా ఎవరు విన్ అయినా ఓకే షణ్ముఖి సిరికి రిలేషన్ అంటే వాళ్ళ ఫ్రెండ్షిప్ వాళ్ళకి అర్థం చేసుకున్న వాళ్ళు అర్థం చేసుకుంటే వాళ్ళ నాకంటే ఫ్రెండ్స్ అనిపిస్తుంది అంతే ఎందుకు అంటే బయట ఏముందో షణ్ముఖి ఆల్రెడీ దీప్తిస్తున్నాయినా అన్నట్టు వాళ్ళు ఉన్నారు మన శ్రీహాన్ ఉన్నారు అందుకనే నేను ఫ్రెండ్స్ అనే ఫ్రెండ్షిప్ బాగుంది అంతే గట్టిగా ఉన్నారు మానస్కి ప్రియాంకకి పేషెంట్స్ అని కాదు ఇప్పుడు ఎట్లా అంటే ప్రియాంక నా ఫ్రెండ్ నాతోనే ఉండాలి వేరేతో ఉండద్దు ఆ పాయింట్ తోటి ఉన్నది అంతే వీళ్ళుంటే రవి 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 చాలా బాగా ఆడి ఎందుకోసం ఎలిమెంట్ అంటే అది మనం చెప్పలేను కానీ చాలా బాగా ఆడిండు చాలా బాగా ఉన్నాడు అందరికి ఎట్లా అంటే అందరు వేరే వేరే గ్రూప్ గ్రూప్ ఆడుతుంటే ఆయన అందరికి కలిపి ఆడాలని చూసిండు బాగా ఆడింది కానీ ఎట్లా ఎలిమినేట్ అంటే సింగిల్ గా ఓట్ అంటే 5-5 ఓట్స్ ఇస్తాం 5 షన్ను 5 సన్నీ ఎవరు వచ్చిన సన్నీ చాలా బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తాడు గేమ్స్ కూడా బాగా ఆడతాడు సో సన్నీ రాత్రి ఎవరెవరు ఉంటే బాగుంటారు సన్నీ శ్రీరామ్ మానస్ శ్రీరామ్ కూడా పంచాన్ ఆడతాడు మానస్ మెచ్యూర్డ్ అయ్యి తన ఆలోచనలు బాగుంటాయి రవి అనిపించింది నాకు ఆ బిగ్ బాస్ ఎండ్ అయ్యే వరకు కూడా ఎవరు ఫేవరెట్ అవ్వలేదన్న సీరియస్ గా ఎవ్రీ టైమ్ బిగ్ బాస్ అయ్యేటప్పుడు ఒక 1-2 వీక్స్ ఫ్యాన్ అయిపోతాను ఎవరికొకరికి ఈసారి ఎవరికి ఓట్ అయ్యాలో అర్థం కావట్లేదు అంటే ఇంట్రెస్ట్ లేదు అసలు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తే సన్నీకి అయితే నేను సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నా తను తను ఉండాల్సిన విధంగా వాడు ఉంటాడు అంతే నాకు సన్నీ అంటే ఫేవరెట్ అన్న అంతే సన్నీ శ్రీరామ్ మానస్ మానస్ గురించి అదొక అదొక ఏంది ఏమో అదొక టైం పాస్ అన్న జస్ట్ అంతే ఎవరు చూడ ఏదో ఉండాలి అందులో బిగ్ బాస్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో చూడడానికి ఏదో ఒకటి ఉండాలి అందుకనే శ్రీరామ్ చాలా సైలెంట్ అన్న ఎక్కువ చూపించుకోడు టైం వచ్చినప్పుడు రియాక్ట్ అవుతాడు అంతే మానస్ ట్రై చేస్తాడు కానీ వాడు ఉండే విధంగా వాడు ఉంటాడు అంతే కానీ ఎక్కువ ఓవర్ యాక్ట్ అయిపోడు వాడు ఉండే విధంగా వాడు ఉంటాడు అంతే ఎక్కువ సీరియస్ తీసుకోడు గేమ్ తీసుకుంటాడు కానీ ఎక్కువ లైట్ తీసుకుంటాడు లైట్ అవునన్న ఎందుకంటే షణ్ముఖి ఆల్రెడీ బయట ఫేమ్ ఉందన్న గేమ్ ఆడేది మాత్రం సన్నీ ఆడతాడు బాగా షణ్ముఖి ఆల్రెడీ బయట ఫేమ్ ఉంది కాబట్టి ఆ కాన్ఫిడెంట్ తో ఉన్నాడు షన్ను అయితే పెట్టాలంటే నాకు ఇష్టం ఉండదు అన్న షన్ను ఎందుకంటే ఆల్రెడీ ఒక ఫేమ్ మంచి ఫేమ్ ఉంది అన్నకి ఇప్పుడు ఆయన బయటకు వచ్చినసరికి ఒక సినిమా తీసుకోవచ్చు హ్యాపీగా యూట్యూబ్లో అంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు అంత ఫేమ్ ఉంది హ్యాపీగా తీసుకోవచ్చు అయినా కూడా ఆ కాంప్లైంట్ అయితే గుడ్ పర్లేదు కాకపోతే సన్నీ ఏంటంటే సన్నీ మనకి ఎవరికి తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయినా సరే గేమ్ ఆడుతుండ్రు సో ఆయనకు బయటకు వచ్చినా సరే ఒక ఫేమ్ అంటూ ఉండాలా అని ఫేమ్ లేని చెప్పి మనం ఊట్లేదు ఆయన ఇంకోటి ఏంటంటే గేమ్ బాగా ఆడతారు షన్ను మీద సన్నీ బెటర్ పర్లేదు అందుకే సన్నీ లహరి
లహరి పక్క. తను పోయినసారి హర్యానా లాంటి యాటిట్యూడ్ ఉందన్న తనకి. చెప్పాలంటే అసలు నేను టాప్ ఫైవ్ లో తను ఒకటి అనుకున్నా, కానీ నేను చాలా డిసప్పాయింట్ అన్న. వెళ్ళిపోయింది తను, చెప్పాలంటే షీజ్ అ గేమర్. వెళ్ళిపోయింది సన్నీకి అన్న, పక్క సన్నీకి న్యాయం చేయాలి. అర్జున్ బిగ్ బాస్ చూస్తుంటా, చూస్తా. ఎవరు ఇష్టం మీకు బాగా, ఎవరు విన్ అయితే బాగున్నాను? సన్నీ. ఎందుకోసం సన్నీ అంటే ఇష్టం? బాగా సన్నీ మంచి గేమ్ ఆడుతున్నాను, అందరికి రెస్పెక్ట్ ఇస్తుండు, అందరి కోసం ఆడుతుండు. మొన్న శ్రీరామ్ కోసం కూడా ఒక స్టేజ్ లో దిగిపోయింది కదా, అదే సన్నీ విన్ అవుతాడు. టాప్ త్రీ ఎవరెవరు ఉంటారు అనుకుంటున్నాను? టాప్ త్రీ ఫస్ట్ సన్నీ, సెకండ్ షణ్ముఖ్, థర్డ్ మానస్. మానస్ షణ్ముఖ్ సన్నీ గురించి ఏం చెప్తాను? సన్నీ సన్నీ మంచోడు అన్న, మంచి ఆడుతుడు, గేమ్లు అన్ని మంచిగా ఆడుతుడు. అందుకే షణ్ముఖ్ కలిసి ఆడుతున్నా అంతే. రిలేషన్ అంటే అనిపిస్తుంది అని అందరు ఇట్లా బయట మస్తు టాక్ ఉంది, కానీ లైట్ అవన్నీ. ఫ్రెండ్షిప్ అంటే ఫ్రెండ్షిప్ే, కానీ మరీ అంత డీప్ అవ్వద్దు ఫ్రెండ్షిప్ పైన. హగ్గులు అన్ని అవన్నీ నడవవు బిగ్ బాస్ అంతే. మానసు మంచిగా ఉన్నా, మంచిగా స్ట్రేట్ ఉండు, స్ట్రేట్ ఫార్వర్డ్ అన్ని. ఇక అంతే. ఇక ఫస్ట్ ఎపిసోడ్ చూసినప్పుడు ఎవరుంటే బాగుండు అనుకున్నాను? లాస్ట్కి ఫస్ట్ ఎపిసోడ్ చూసినప్పుడు లోబో అనుకున్నా, లోబో వెళ్ళిపోయిన తర్వాత ఇక సన్నీగా అయిపోయాం. ఇప్పుడు ఎలిమినేషన్ దాంట్లో టాప్ ఫైవ్ వీళ్ళుంటే బాగుండు అనిపించిన వాళ్ళు, గేమ్లు అన్ని అన్ని ఎపిసోడ్ చూసిన తర్వాత వీళ్ళుంటే బాగుండు అనిపించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే ఎలిమినేషన్ ఎలిమినేషన్ అయిన వాళ్ళు టాప్ ఫైవ్ వీళ్ళుంటే బాగుండు అనిపించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నటరాజ్ మాస్టర్, ఇంకా లోబో, ఇంకా అదే ఉమా ఉంటది, ఇంకా ప్రియాంక, ఇంకొకరు టాప్ ఫైవ్ ఒకరే, ఇంకా ఆమె ఫస్ట్ ఏం చూడన్నా, మా పేరేం పేరు సరి ఉంటే బాగుంటుంది. సన్నీ అన్న, సన్నీ. నేనండి మీ బాబు మోహన్ని. వాకే మరి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ ప్లీజ్, డు సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్. మీరు ఇప్పుడే జెట్స్ ఫీల్డ్ లో సిర్ఫ్ సెకండ్ లో సబ్స్క్రైబ్ టు ఆర్టీవీ, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ యూట్యూబ్ ఛానల్, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ, ఆర్టీవీ, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్, ఆర్టీవీ తెలుగు.